గిరాకి టాక్సీ వస్తావా? ఎక్కడికి? మున్సిపల్ గోడౌన్ దగ్గరికి. మున్సిపల్ గోడౌన్ దగ్గరక మీటర్ మీద 10 రూపాయలు ఇస్తా వస్తా. మీటర్ మీద 10? ఈ మీటర్ డబ్బులు ఇస్తే రావా? మీటర్ డబ్బులా? ఒరే మీటర్ డబ్బులా? ఊరికి కొత్త ఏమయ్యా ఎగతాళిగా ఉందా? సర్లే ఎలావమ్మా, నా దగ్గర పెట్టుకోదు, సెంటర్ లో పెట్టుకొని చెత్త కొట్టేస్తాను, జాగ్రత్త. వేరే టాక్సీ దగ్గరికి వెళ్దా? సరే పద. పొద్దునే మంచి ధరని తగిలింది. ఏమయ్యా వస్తావా? ఆడు చెప్పాడుగా మీటర్ మీద 10 రూపాయలు ఇస్తా వస్తానని. నేను అంతే ఎక్కడ దొరికారయ్యా నాకు? చాలు చాలే ఎలవమ్మా, పొద్దునే మంచి ధర దొరికింది. రాకిరా టాక్సీ వస్తావా? మీటర్ మీద 10 పెడతావా? సరే పెడతాను పద. అయితే సిట్టు సనేసి పద. మరి మోటో కిలో పుట్టు. సరేన గిరాకిరా. నగర్ గారా, ఇక్కడ ఇక్కడ ఆపండి ఆపండి. తాపుతా డౌను డౌన్ బాబు. ఎవండ డ్రైవర్ గారు వెనకాల తలుపుతారు వెళ్ళ తీస్తా. ఏమమ్మా ఏంటిది? ఇదేవిడా ఏంటి ఇది కూడా తెలీదా? 10 రూపాయలు అది తెలుసులేవమ్మా. మీటర్ 15 రూపాయలు జరిగింది. 10 రూపాయలు ఎట్టి వెళ్ళిపోతా? నేను అంతే ఇస్తానయ్యా. ఎలా వెళ్ళిపోతావా? నాకు మీ నాయన చెప్పండి, పెద్ద మనుషులుగా ఉన్నారు. నాకు ఎక్కువ మాక, నేను పెద్ద మనుషులు కాదు. పెద్ద మనుషులు గొడవలు ఇస్త్రీ చేస్తానంటే ఏసేవేట చెప్ప బాబు. మీ ఎంటర్ సార్ తీయమంటే ఏమంటున్నారండి? మైతో మీరు చెప్పండి బాబు. చెప్పండి చాలా. అతను ఎంత అడిగాడో అంతే ఇచ్చాను. ఏంటి అడిగాను? మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. రే మీటర్ మీద 10 ఎట్టమన్నానండి. ఎట్టింది కదా, అట్టుకుని పళ్ళకి వెళ్ళిపో, నాకపోతే ఉతికి ఇస్త్రీ చేసేయగలంటే ఇదెట్టున్నామండి బాబు న్యాయం? అది మేటర్ కాదు, అది 10 రూపాయలు కాదు. నోటు సెలవుదంటే చెప్పు, మొత్తం తిప్పిస్తాను. అంతే కానీ నువ్వు అన్న మాటే సెలవుదంటావా? బులుగు పోవడానికి ఉతికించేయగలవు. ఓహో, మీరు అందరు కలిపి నా డబ్బు ఎక్కడ దాన్ని చూస్తున్నారా? చూపిస్తామయ్యా నా తడక. చూసారా మన తడక? మర్యాదగా మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే సరే సరే, లేకపోతే టాక్సీలు బంద్, ట్రాఫిక్ బంద్, మీరు ఇక్కడ బంద్. మీటర్ డబ్బులు ఏమంటే వినంటారు సార్? అబద్ధం, అతను మీటర్ డబ్బులు అడగలేదు. మీటర్ మీద 10 పెట్టమన్నాడు. అదుగు మీటర్ మీద 10 పెట్టాను. చూడమ్మాయి, విషయం అర్థమైంది. డ్రైవర్ ఏదో పొరపాటుగా అన్నాడు. అతను మీటర్ డబ్బులు అక్కడికిచ్చి వెళ్ళిపోతాడు. నేను ఇవ్వను. ఇవ్వబోతా రోడ్డు మీద టాక్సీలు కదలవు. టాక్సీ ఇవ్వాలా జిందాబాద్? అమ్మాయి, ట్రాఫిక్ జామ్ అవుతుందమ్మా. అవ్వనివ్వండి, ఇక్కడ జరిగింది మీకు నాకే కాక అందరికీ తెలుస్తుంది. పోనీ నువ్వేనా విడవయ్యా? నేను అల్లండి, నిరాహార దీక్ష చేసినా సరే డబ్బులు ఇచ్చుకుంటానండి. టాక్సీ డ్రైవర్ల కోర్కెలు నెరవేరాలి. ఏంటన్నా చెల్లమ్మా, నువ్వు చెప్పాల్సింది చెప్పావదా, ఇంటికి వెళ్ళిపోవచ్చే. పది వద్ద డ్రైవర్ మీద చేయి తీసుకుందాం అనుకుంటే వీళ్ళు సిటీ బంద్ అంటారు. పోనీ ఆ పిల్లనే దబాయిద్దాం అనుకుంటే అసలే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అంటూ మా డిపార్ట్మెంట్ మీద బురద జరుగుతారు. ఈ పరిస్థితుల్లో నేనే డబ్బులు తీయడం మంచిది. చూడు, నీ మీటర్ డబ్బులు నీకు ఇస్తున్నాను కానీ ఇక వెళ్ళు. థాంక్స్.